అప్పుల బాధతో కౌల రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొండాపూర్ మండలంలోని తేర్పోల్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం తేర్పోల్ గ్రామానికి చెందిన రామాంతపురం మల్లయ్య 5 ఎకరాలు కౌలుకు తీసుకుని అప్పు చేసి పత్తి పంట సాగు చేశాడు. వర్షాలు సరిగా పడకపోవడంతో పంట ఎండిపోతోంది. అప్పులు తీర్చే దారి లేక తీవ్ర మనస్తాపానికి గురై కౌలు తీసుకున్న పొలం వద్దే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కొండాపూర్ ఎస్ఐ యాదవరెడ్డి ఏఎస్ఐ రజాక్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి శనివారం మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించి 100,000 రూపాయలు తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి ఏందో ఒకసారి నేను తెలుసుకుంటా, ఏమంటూ మాట్లాడి నాతో నేను సురేష్ వన్ లైన్ కొండాపూర్ మండలము తేర్పోల్ గ్రామంలో ఈ యొక్క కౌలు రైతు అప్పుల బాధకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది బాధాకరం, దురదృష్టకరం. అందుకనే తాను అప్పులు చేసి పంట కరెక్ట్గా కౌలు రైతు కాబట్టి ఆ పంట చేయికి రాకనో లేకపోతే అప్పుల బాధ తట్టుకోలేకనో తాను ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబానికి చాలా ఇబ్బందిగానే ఉన్నది. ఆ కుటుంబం అంతా కూడా చాలా పేదవారు కాబట్టి ముఖ్యంగా నా బాధ్యతగా నా సొంతగా నేను ఈ యొక్క నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను సొంతగా వాళ్ళకి 1,00,000 రూపాయలు ఆర్థికంగా ఆ ఇంటికి వాళ్ళ భార్య పిల్లలకి ఇవ్వడం జరిగింది. అట్లనే కాకుండా రైతులు చనిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. చనిపోవద్దని కూడా అనేక సందర్భాల్లో మేము చెప్పడం కూడా జరిగింది. వీలైనంత వరకు ఆత్మధైర్యంతో ఆత్మస్థైర్యంతో ఉండాలి రైతులంతా కూడా. ప్రతి మనిషి అవసరానికి అప్పు చేస్తాడు. అప్పు చేసినంత అప్పు తప్పని పరిస్థితులలో కట్టలేక ఆత్మస్థైర్యం కోల్పోయి చాలా మంది చనిపోవడం జరుగుతుంది, ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పరిస్థితులు అనుకూలించగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరూ అప్పులు చేస్తారు, అందరికీ ఇబ్బందులు ఉంటాయి. అట్లా అందరూ చనిపోతూ చనిపోవడానికి మార్గం కాదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతున్నాను. ఈరోజు నా బాధ్యతగా చనిపోయినా ఉపయోగపడుతుందని ఒక ఉద్దేశంతో 1,00,000 రూపాయలు నేను నా సొంత వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళ భార్య పిల్లలకు అందించడం జరిగింది. అదే కాకుండా కౌలు రైతులకు కూడా మీద కూడా ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేయాలి. ఈ కౌలు రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సొంత వాళ్ళ పేరు మీద భూమి ఉండదు కాబట్టి వాళ్ళకు ఎలాంటి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి తక్షణమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మరి దీన్ని తక్షణమే కౌలు రైతులకు కూడా పరిస్థితులు అనుకూలించగా ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకు కూడా ఏదైనా రైతు బీమా లాంటి పథకాలు కానీ లేకపోతే ఇంకేదైనా పథకాల ద్వారా వాళ్ళకు ఆర్థికంగా ఆదుకునే ఒక ఆలోచన ప్రభుత్వం చేయాలని నేను మీడియా ద్వారా కేసీఆర్ గారిని కోరడం జరుగుతుంది. అదే కాకుండా తక్షణమే ఇప్పుడు ఈ రైతుకు సంబంధించి మండలాధికారులు ఎవరు ఎంఆర్ఓ కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ తక్షణమే ఇంకా వాళ్ళకు ఉన్న అప్పుని ఏ రకంగా వాళ్ళకు ఆర్థికంగా అందించగలుగుతారో జిల్లా అధికారులందరూ కూడా తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని నేను మీడియా ద్వారా కోరుతున్నాను. నేను కూడా పర్సనల్గా మండలాధికారులకు జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా కౌలు రైతులను ఆదుకునే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన చేయాలి. కౌలు రైతులకు కూడా చనిపోయిన వాళ్ళకు రైతు బీమా పథకము అమలయ్యేటట్టు చూడాలి. వాళ్ళకు కూడా చనిపోకుండా రైతు బంధు పథకం కూడా అమలయ్యేటట్టు చూడాలి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో రైతులు చనిపోకుండా ప్రభుత్వం ఆలోచన చేయాలి. వాళ్ళకి ఆత్మధైర్యం ఆస్థైర్యం కలిగించే విధంగా ప్రభుత్వం పనిచేయాలని నేను మీడియా ద్వారా ఆ ప్రభుత్వాన్ని కోరుతూ రైతులకు కూడా విన్నపం చేస్తున్నాను. దయచేసి మీరు ఎవరు కూడా చనిపోయే ప్రయత్నం చేయకండి. చనిపోవడం పరిష్కారం కాదు. వీలైనంత వరకు బ్రతకడానికే అందరూ ప్రయత్నం చేయాలి, అప్పుల్లో ఉన్న వాళ్ళంతా కూడా. కాబట్టి ఎవరు కూడా రైతు ఆత్మహత్య చేసుకోకుండా ముందుకు రావాలనే విషయాన్ని కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం తక్షణమే
అనుకోని పరిస్థితుల్లో చనిపోయి